ఆదివాసుల ఐక్యత మా నీళ్లు మాకు కావాలి మా పట్టాలు మా భూములు మాకు కావాలి మా భూములు ఇవ్వాలని ఆదివాసి మహిళలపై అక్రమ కేసులు పెట్టినటువంటి ఫారెస్ట్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అదే విధంగా ఆదివాసులు ఏవైతే తరతరాల నుండి వ్యాపారం చేస్తున్నటువంటి పొడు భూములు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొడుతున్నాయి కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ఆదివాసి హక్కుల పోరాట సంస్థ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉట్నూరులో 13న ఆదివాసీల పోరు గర్జన సభ ఉన్నదో దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ 9 కుల సంఘాలు అదేవిధంగా రాయ్ సెంటర్స్ అదేవిధంగా ప్రజా సంఘాలు విద్యార్థి మహిళ కార్మిక కర్షక అన్ని వర్గాల అన్ని కుల సంఘాలు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి 13న ఉట్నూరులో నిర్వహించబోయే ఆదివాసీ ఐక్య సంఘాల కమిటీ ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆదివాసులను అడవి నుండి వెలగొడుతున్నాయి. అదే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ టాటా బిర్లా జిందాల్ పోస్క వంటి బడా పెట్టుబడిదారులకు వేలాది ఎకరాల అటభూములను కట్టబెడుతూ అడవిలో ఉన్నటువంటి అటవీ సంపదను కట్టబెడుతూ అమాయక ఆదివాసీ మహిళలపైన ఆదివాసులపైన కేసులు పెట్టి ఇవాళ జైలు కోయడం ఇది దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఇవాళ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆదివాసులకు జల్ జంగల్ జమీన్ మీద అధికారము ఇంకా ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివాసికి కూడా ఒక హక్కుపత్రం ఇవ్వకపోగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పొడు భూముల్లో చెట్టు నాటడం కందకాలు దవ్వడం హరితహారం పేరుతో కావచ్చు ఇవాళ టైగర్ జోన్లు ఓపెన్ కాస్ట్ పేరుతోటి అడవుల నుండి ఆదివాసులను వెలగొడుతూ పెట్టుబడిదారులకు ఇవాళ 1000 ఎకరాల అడవి భూములను కట్టబడుతున్నది కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీనికి నిరసనగానే ఆదివాసీ మహిళలపైన పెట్టినటువంటి కేసులు వెంటనే ఎత్తివేయాలి వాళ్లను వెంటనే సబ్సిడీ ఇవ్వాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 30,000 మంది ఆదివాసులు ఇప్పటికి దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి కరెంటు సౌకర్యం కల్పించాలి గిరి వికాసం పథకం కింద బోరు బావులు ఇప్పించాలని తదితర డిమాండ్లతోటి ఆదివాసీ ఐక్య సంఘాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామిక వాదకులకు మేధావులకు ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.